ప్రభునందు ప్రియులు పిల్లలు అయిన వారందరికీ క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని కోరుతూ రాసేది చెప్పేది వ్రాయబడినది చెప్పేది ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం పదవచనం నుండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలి చెట్ల వేరునే ఎందుకు ఉంచబడాలి? గొడ్డలు పెట్టుకొని పనిముట్లు పెట్టుకొని ఒక స్టోర్ ఒక గది అనేది ఉంటుంది తోటలో. పనిముట్లు పెట్టుకునే చోట ఈ గొడ్డలను పెట్టుకుంటా చెట్ల మొదలు ఎందుకు పెట్టినట్టు అని మనం ఆలోచిస్తే బ్రతకటానికి ఫలింపని చెట్టు బ్రతకటానికి ఒక క్షణం కూడా దానికి అవకాశం ఇవ్వకుండా అనుకున్న వెంటనే నరికేయాలనే ఆలోచన తండ్రికి ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు తోటలు వేసే వాళ్ళందరికీ పారలు కానీ పలుగులు కానీ గొడ్డళ్ళు కానీ కొడవళ్ళు కానీ కత్తులు కానీ ఇవన్నీ ఒక పనిముట్ల గది అని ఒక గదిని తీసుకుంటారు, ఆ గదిలో పెడతారు. ఊడ్చేవి దగ్గర నుంచి నరికి పారేసినంత వరకు అలాంటిది దేవుడు గొడ్డల్ని చెట్ల వేరున వేరులు అనగానే భూమి లోపలి భాగాలలోనికి చొచ్చుకొని పోయి సారవంతమైన నీటిని ఎరువుని మలాన్ని సంపాదించుకుంటుంది వృక్షానికి వేర్లు. ఈ వేర్లు భూమి లోపలి భాగాలకు వెళ్ళిపోతాయి. భూమి లోపలి భాగానికి వెళ్ళిపోయే ఈ వేళ్ళు భూమి నలుదిక్కులు నాలుగు ప్రక్కల నుంచి కూడా భూమి లోపలికి వెళ్ళిన ఈ చెట్టు యొక్క వేళ్ళు సారాన్ని భూసారాన్ని సంగ్రహిస్తాయి, తీసుకుంటాయి. అలా తీసుకున్న వేళ్లలోని సారం మొక్కకి ఎదుగుదలకు ఫలించటానికి పచ్చదనానికి అన్నిటికీ ఉపయోగకరంగా మొక్కను జీవింపజేసేదిగా జీవం ఇచ్చేవిగా వేళ్ళుంటాయి. కొన్నిసార్లు మనం చెట్లను చూసినప్పుడు వేళ్ళు తాలూకా భూమిలో పాతి ఉన్నప్పుడు పెద్ద పెద్ద చెట్లకు వేళ్ళు అక్కడక్కడ దానికి నాలుగు పక్కల భూమి పైకి రావటం మనం చూస్తుంటాం. స్పెషల్లీ మర్రి కానీ రావి కానీ వేప కానీ నేరేడు కానీ ఈ చెట్లకు వేళ్ళు అక్కడక్కడ బయటకు వచ్చేస్తుంటాయి. అక్కడ రాళ్ళు ఉన్న రాయిని దాటుకుని వెళ్ళిపోతాయి. చెట్ల వేళ్ల దగ్గర కత్తిని పెట్టడంలో గొడ్డలు పెట్టడంలో అవసరాన్ని బట్టి పనిముట్లను దూరంగా భద్రం చేసుకుంటాం,
కానీ వేళ్ళ దగ్గరే పెట్టేయమన్నాడు అంటే ఒక క్షణం కూడా నేలలోని సారాన్ని ఫలించని ఆ చెట్టు తీసుకునే అర్హత లేదు అని అర్థం. చూసారా? అంటే ది తోటమాలి యజమాని, తోట యజమాని అంత కఠినుడా అంటే చాలా కఠినుడండి. కఠినుడంటే ఆయన సహనం 3 సంవత్సరాలండి. ఆయన సహనం లుకసువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక మనుషుడు ద్రాక్ష తోటలో ద్రాక్ష తోట మధ్య లేదా ద్రాక్ష తోటలో వేరుగా ఒక అంజూరపు చెట్టు అంజూరపు పళ్ళు తినాలని సుమారు 7-8 ఏళ్ళగా మోదవలసుకొని అరటి తోట వేయించారండి. ఈ సంవత్సరానికి ఈ కాలానికి ఒక తోటమాలిని పెట్టుకొని నెలకు 9,000 రూపాయలు అతనికి ఇస్తూ చెట్లకు నీళ్లు పెట్టమన్నాను. మామిడి చెట్లకు, అరటి చెట్లకు, అన్ని ఫలవృక్షాలకి నీళ్లు పెట్టమన్నాను. నీళ్లు పెట్టాడు. ఒక 1 నెల రోజులు నీళ్లు పెట్టేసరికి, 2 నెలలు నీళ్లు పెట్టేసరికి చక్కగా పెద్ద పెద్ద అరటి గెలలు రావటం మొదలైంది. ఒకప్పుడు ఒక గెల కోసి ఒక గెల వస్తే ఆ గెలలో డజన్ పళ్ళే ఉండేవి. అవి చిన్నవి. ఈరోజు అవి సుమారు 150 పళ్ళుతో అతిపెద్దవిగా ముక్రీలు చక్రకేళి అంటారు వస్తున్నాయి. దానికి నీటిని అందించటం, ఇక తోట అనగానే తోటలో తోట మాలి ఉంటాడు, తోటకు యజమాని ఉంటాడు. ఈ మానవ ప్రపంచం అంతా నరులు నాటబడిన లోకం, నేల, భూమి. నరులు నాటబడిన నేల, ఎందుకంటే గ్రహాలలోనూ అంతరిక్షంలో మరెక్కడో మనిషిని పెట్టలేదు. సస్యశ్యామలో పంచభూత సమ్మేళనాల మధ్య గాలి, నీరు, నింగి, నిప్పు, వీటన్నిటినీ మనుషులు ఆరోగ్యకరంగా మనిషి జీవితాలకు అనుకూలంగా నివాసయోగ్యంగా ఈ భూమిని దేవుడు కలిగించాడు. కష్టపడి సూర్యుడు మండటంలో, గాలి విసరటంలో, వర్షం రావటంలో, నేల తడపటంలో, మొక్కలకు సారం రావటానికి అన్నీ ఉండాలండి. ఏది లేకపోయినా అవ్వదు. అలాంటి నివాసయోగ్యంగా నేలను చెయ్యాలి అంటే ఇంకా మనం డెప్త్లోకి వెళ్తే దీని చుట్టూ విశ్వం ఉండాలి. మన బైబిల్ మీకు నేర్పించినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ కాలంలో విశ్వం గురించి చెప్పాను మీకు. విశ్వానికి భూమి అనేది కేంద్రస్థానంలో ఉంది అని. కేంద్రస్థానంలో ఉంది.
ఎందుకు కేంద్ర స్థానంలో ఉంది? కేంద్ర పాలన విశ్వానికి అవసరం కనుక భూమి మీద ఉన్న కేంద్ర పాలన విశ్వపు అంచుల వరకు అవసరం ఉంది. మీరు ఎన్ని వందల కోట్ల గెలాక్సీలు ఎక్కడతారో, నక్షత్ర రాశులు ఎక్కడతారో నాకు అవసరం లేదు, కానీ ఇవన్నీ భూమి కోసం ఉన్నాయి అంటే ఎవరు నమ్మగలరు? బైబిల్ తెలిసిన వాళ్ళు మాత్రమే నమ్మగలరు. చంద్రుడు తిప్పుకుంటూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి చంద్రుడు సూర్యుడు గ్రహాలతో కలిసి పాలపుంత నక్షత్ర మండలం వైపు అతివేగంగా కాంతి సంవత్సరాల వేగంతో ప్రయాణిస్తూ ఓవర్ స్పీడ్ ఇలా పాలపుంత నక్షత్రం తిరుగుతూ ఆండ్రోమెడ నక్షత్రాన్ని చుడుతూ ఆండ్రోమెడ హైడ్రా సెంటర్ ఉష్ణత ఇవన్నీ కూడా అంతరిక్షంలో ఉరుకులు వేసి అనంతమైన వేగంతో పయనిస్తుంటే భూమి మీద మనిషి నిమ్మళంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటున్నాడు. అలా తిరిగితేనే కానీ ప్రకృతి నేలను పండించదు. అంటే ఇవన్నిటికీ కనెక్ట్ ఉందంటే అన్నిటికీ కనెక్ట్ ఉందండి. మెదడు శరీరం అందరితో కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని అన్ని వింగ్స్ ఉన్నాయి. వినికిడి వింగ్ కానివ్వండి, చూపుడు వింగ్ కానివ్వండి, స్మెల్ చేసే వింగ్ కానివ్వండి, మాట్లాడే వింగ్ కానివ్వండి, టేస్ట్ చేసే వింగ్ కానివ్వండి, నడిచే వింగ్ కానివ్వండి, చేసే వింగ్ కానివ్వండి, అన్ని వింగ్స్ ఉన్నాయి. మెదడుకు సంబంధించిన అనేక వింగ్స్ ఉన్నాయి, కనబడనివి కూడా. ఇవన్నీ మెదడుతోనే పనిచేస్తాయి. ఇంత భారీ ఆకారం, 6 అడుగుల ఆకారం ఒక చిన్న మెదడు, మన పిడికిలంత మెదడు, మన శిరస్సులో కపాలం లోపల భద్రపరచబడింది. అలా భద్రపరచబడడానికి కారణం శరీరాన్ని నియంత్రించడానికి. భూమి మీద విశ్వం యొక్క ప్రభుత్వం నియంత్రించబడింది. ఇవన్నీ మీకు పాత పాఠాలు, మీకు చెప్పినవే. భూమి మీద విశ్వం యొక్క పాలన కేంద్రీకృతమై ఉంది. ఒక మొక్క మొలవాలన్నా, ఒక పురుగు నడవాలన్నా, ఒక చిలుక ఎగరాలన్నా ఇదంతా విశ్వ సంబంధమైన కనెక్షన్స్. ఇవన్నీ ఇందులో ఏది లేకపోయినా జీవి మనుగడ భూమి మీద అసాధ్యం. ఎంత తీరి మనల్ని పెంచడానికి దేవుడు ప్రకృతిని పెట్టాడు, విశ్వంలో భద్రపరిచాడు. ఎంత ఆలోచించాడు, ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు తయారు చేయడానికి తీసుకున్నాడు. అరవై 70 సంవత్సరాల మానవ మనుగడకు దేవుని కష్టార్జితాన్ని తక్కువ అంచనా వేసి దేవుని పనిని ఆలోచించక, తెలుసుకునే ప్రయత్నించక, నిర్లక్ష్యంగా సృష్టికర్తను పక్కకు నెట్టేసింది మానవ జాతి. నిన్ను నమ్మి నీకెన్నో చేసి అవన్నీ నీ చుట్టూ పెడితే అనుభవించి వాటన్నిటిని పెట్టిన వారిని గుండెల మీద తంతే ఏం చేస్తాడు ఆయన?
పెట్టినవన్నీ తింటున్నావు. పుట్టినప్పటి నుంచి నీ 70 ఏళ్ల జీవితంలో అనుభవించావు. ఇగో ఈరోజు కరోనాతో ఆక్సిజన్ లేక లక్షలాది మంది చచ్చిపోతున్నారు. ప్రాణవాయువు లేక ఎక్కక అలాంటి ప్రాణవాయువు విదేశాల నుంచి కూడా ఈరోజు మనం అనేక దేశాలు మన మీద జాలిపడి విమానాల్లో ఓడల్లో రైళ్ళ మీద దేశం నలుమూలల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్ భారతదేశానికి వస్తుంది తీసుకుంటున్నారు. ఈరోజు కొన్ని వేల మంది ప్రాణవాయువు లేక చచ్చిపోయారు గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ లేక. ఈ చెట్లు చేమలు ఈ మహావృక్షాలు మహా అరణ్యాలు మానవ మనుగడకు దేవుడు వేసిన చెట్లు. సూర్యరశ్మితో మొక్కలు పత్రహరితాన్ని సంపాదించుకుని పచ్చగా మన కళ్ళకు కనబడుతుంది. ప్రతి చెట్టు ఆకు పగలంతా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. రాత్రి కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు అంటారు పనికిరానిది, అది తీసుకుంటుంది నీకు ఆక్సిజన్గా మలుస్తుంది. నువ్వు ఎలా అయితే ఆక్సిజన్ పీల్చుకొని శ్వాసలో ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు అని విడుదల చేసేది కార్బన్ డైఆక్సైడ్, నీకు పనికిరానిది. లోనకెళ్ళి ఎన్ని మాత్రమైన కార్యక్రమాలు ఆక్సిజన్ చేస్తుంది ప్రాణవాయువు. నీ మెదడు సరిగ్గా పనిచేయాలి అంటే ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్తో నియంత్రించబడిన మానవ దేహం, ఆ ప్రాణవాయువు లేకపోతే, ఆ జీవవాయువు లేకపోతే మనం నిలవలేము, చూడలేము, మాట్లాడలేము, ఆలోచించలేము, ఓపిక ఉండదు, సెన్స్లెస్ అయిపోతాం, పడిపోతాం. మానవ జీవితానికి గాలి నుంచి ఆహారం వరకు అన్నిటినీ సమకూరుస్తూ ప్రతిక్షణం తొలి మానవుడు పుట్టినప్పటి నుంచి నేటి వరకు కోట్ల మంది మనుష్యులకు ప్రాణభిక్ష పెడుతున్నా, ఆకలి భిక్ష పెడుతున్నా, దప్పిక భిక్ష పెడుతున్న అన్ని భిక్షను దేవుని వల్ల పొందిన నరుడు అనుభవిస్తాడే తప్ప ఆలోచించడా దేవుని కోసం. అందుకే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉన్నది. ఎందుకు తండ్రి గొడ్డలి చెట్ల వేరున ఉంచావంటే, నేను అనుకున్న క్షణానికి ఒక క్షణం కూడా అది బ్రతకటానికి వీల్లేదు, నరికే. అదే లోకసవత్తులో 13:7 3 ఏళ్ల నుంచి అయ్యా తోటమాలి, అయ్యా క్రీస్తు యేసు తండ్రి అంటున్నాడు, 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును తోట మధ్యలో వేసుకున్నాను. ప్రతి ఏడాది దాని సీజన్ వచ్చినప్పుడు అది పళ్ళిచ్చే కాలంలో ఒక మామిడి పళ్ళు ఇచ్చే కాలం ఉంటుంది, ఒక సపోటా వచ్చే కాలం ఉంటుంది, ఒక జామ వచ్చే కాలం ఉంటుంది. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో అవి రావాలి, అవి తండ్రి అనుభవంలోకి రావాలి, తండ్రి దానిని ఉపయోగించాలి. వాటిని మన ఫలాలను మన తండ్రి ఉపయోగించాలి. ఇది నీలో ఫలాలు లేవే, 3 ఏళ్ల నుండి ఫలాలు లేవు. పోను 1 సంవత్సరం ఏదో సమస్య వచ్చింది, పురుగు పట్టింది, ఏదో బ్యాక్టీరియా సోకింది, పోని రాలిపోయాయి పింతలన్నీ,
మూడేళ్ల నుంచి తోటమాలి ఉన్న తోటది క్రీస్తు తోటమాలిగా మానవ జాతి మధ్య తోటమాలిగా క్రీస్తు ఉన్న కాలం ఇది క్రైస్తవులు ఉన్న కాలం ఇది లోకాన్ని బాగు చేయడానికి లోకాన్ని శుద్ధి చేయడానికి మొక్కలను ఫలింప చేయడానికి తోటమాలిలుగా క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు తోటమాలిలు ఉన్న చెట్లు ఫలించక తగిన ఫలములు రాక మానవ జీవితం నిర్వీర్యమై సొంత భోగాల కోసం సొంత సోకుల కోసం సొంత ఆడంబరాల కోసం సొంత గొప్పల కోసం నీ బంధువుల కోసం నీ ఊరు కోసం నీ గాంభావం కోసం నీ బ్రతుకంత వెళ్ళబుచ్చుతున్నవే కానీ ఒక తండ్రి ఉన్నాడు నన్ను కాసే ఒక కాపరి క్రీస్తున్నాడు వీళ్ళకి మేము ఏం చేయగలుగుతున్నాం మనం ఒక చెట్టు వేసుకుంటే అది ఫలించకపోతే మనం ఒక మొక్క వేసుకున్నది పువ్వులు రాకపోతే ప్రసన్న బాబు కరడజను పూల గోరెలు తీసుకొచ్చాడు గోడ మీద పెట్టించాడు పాపం తెచ్చిన కొద్ది రోజులు చక్కని పూలతో అందంగా కనిపించేవి మరి కొద్ది దినాల తర్వాత పూలు రాక ఎండిన దశలో నేల పడిపోతున్నాయి అవి కొంతకాలమే డబ్బు పెట్టి గోలానికి గోలం కొని అందులో మట్టి పోసి అందులో మొక్క నాటి తెస్తే కష్టానికి ఫలితం లేకుండా కనుల విందు చేయకుండా చెట్లలో పూలు రాకుండా రాలిపోయి పూలు పూయని దశకి రోజు వచ్చేసాయి అవి ఎందుకు తీసేయండి ఇక్కడి నుంచి మీరు వేసిన చెట్లకు పూలు కాయలు రాకపోతే మీరు వేసుకున్న దానికి ఫలితం ఏంటి మీరు పెడుతున్న మీరు ఇస్తున్న సారానికి ఫలితం ఏంటి నేలలో సారాన్ని అనుక్షణం ఓ తీసుకుంటూ ఆకులతో గుబురు గుబురుగా ఉండిపోయింది ఆ చెట్టు ఇక్కడ మూడేండ్ల నుండి నేను అంజూరుపు చెట్టుని పండ్ల వెతుకుచున్నాను కానీ ఏమీ పళ్ళు అనేవి ఏమీ దొరకలేదు నరికే దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలే ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎలా వ్యర్థమైపోవలే దేవుడు నీకు ఇచ్చిన శరీరం ఎలా పాపానికి పంకిలమై వ్యర్థమైపోవాలి చక్కని కళ్ళు చక్కని ముక్కు చక్కని బొగ్గలు చక్కని శరీరం కాళ్ళు చేతులు నీకు ఇస్తే చక్కని గోళ్లతో నీ వేళ్లను అలంకరించిన దేవుడు చక్కని కనురెప్పలతో నీ కళ్ళను అలంకరించిన దేవుడు చక్కని జుట్టుతో నీ తలను అలంకరించిన దేవుడు నీ ముఖమును నీ శరీరమును నడినెత్తు నుండి అడికాళ్ల వరకు నిన్ను అలంకరించిన నీ కన్న తండ్రి ఆ దేహానితో ఏం చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు అద్దం ముందు నిలబడి మురిసిపోయే మీరు నీకొచ్చిన రంగును బట్టి నీకొచ్చిన ఒక అనకూడదు కానీ బుగ్గలో చిల్లు పడితే ఓ సంబరపడిపోతారు మా అమ్మాయి నవ్వితే బుగ్గలకి రంధ్రాలు పడతాయండి ఇది అమ్మ నాన్న ఇచ్చింది కాదు నీ దేవుడు నీకు ఇచ్చిన నీ తోటమాలి నీకు ఇచ్చిన నీ తోటమాలి నిన్ను పెంచిన విధానం అది తండ్రి బలం ఇస్తే తండ్రి ఫలాలు ఇస్తే తోటమాలి దగ్గరుండి పెంచుతున్నాడు తోటమాలి నా ద్వారా చెప్పమంటున్నాడు నాన్ను చెప్పు విశ్వాన్ని అనుభవిస్తున్నారయ్యా మీరు నేలను ఒక్కదాన్ని అనుభవించలేదు వేగ అతివేగాలతో భ్రమణ పరిభ్రమణాలలో ఉన్న ప్రకృతి విశ్వం అంతా కూడా విశ్వ చక్రం తిరుగుతున్నప్పుడు అది నీ ఒక్కడి గురించి దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని దేవునికి కైవసం చేయటానికి
దేవుడు నీకు ఇచ్చిన రూపం ఇది. నువ్వు గుడ్డివాడిగా పుడితే, నువ్వు చెవిటివాడిగా పుడితే, నువ్వు అంగవిహీనుడిగా పుడితే, నువ్వు రోగిష్టివాడిగా పుడితే, కాళ్ళు చేతులు వంగిన వ్యక్తిగా నువ్వు పుడితే, అవైనా నీవు తెచ్చుకున్న అవలక్షణాలే తప్ప దేవుడిచ్చినవి కావు. దేవుడు నిన్ను సంపూర్ణ వ్యక్తిగా, సంపూర్ణ మనిషిగా తీర్చిదిద్దాడు. ఆడనగానే మగగానే తల్లిదండ్రుల పొరపాట్ల వలన, నిర్లక్ష్యత వలన నిర్దయకులోనే పిల్లలు ఈ విధంగా పుడుతూ ఉంటారు. తండ్రి పొరపాటు కాదు. నువ్వు ఆఖరి క్షణం, ఆఖరి శ్వాస విడిచినంత వరకు ప్రకృతిని నీ చెప్పు చేతల్లో పెడుతున్నాడే. నువ్వెంత చెడ్డవాడివైనా 10 ఏళ్ళా మారడానికే, 20 ఏళ్ళా మారడానికే, 30 ఏళ్ళా మారడానికే, 40 ఏళ్ళు తీసుకుంటావా నువ్వు మారి రావటానికి, 50 ఏళ్ళు తీసుకుంటావా నువ్వు మారి రావటానికి, ఎన్ని 10 సంవత్సరాలు కావాలి నువ్వు మారటానికి? ఎంతవరకు తప్పులు చేస్తూ బతుకుతావా నువ్వు? అంతవరకు తప్పులు చేస్తూ బతుకుతుంటావా నువ్వు? గొడ్డలి వేళ్ల వేళ్ల దగ్గర మొదల్లో పెట్టమన్నాడు. ఏ క్షణాన నిన్ను నరుకుతాడో, ఏ క్షణాన తోటమాలి నరికిస్తాడో, తోటమాలి చేత. తోటమాలి రక్షకుడే, మొక్కలను రక్షించేవాడే, చెట్లను కాపాడేవాడే. ఆ తోటమాలే శిక్షకుడుగా గొడ్డలితో నీ వేళ్ల పరిస్థితులు నరికేస్తాడు. గొడ్ల చెట్ల వేరున వంచబడి ఉన్నది, క్షణాల మీద లేపుతాడు. ఇంతలో కనబడవు, అంతలో మాయమైపోయావు. ఆవిరి లాంటిని నీ నీ జీవితం అంతర్ధానం అయిపోద్ది ప్రకృతులు కనిపించకుండా. ఏమాత్రం దానికి ఎంత పొగడబడతావు, నీ బ్రతుకులో మార్పు ఉండదు, నీ అహంకారానికి అలుపు ఉండదు, నీ విర్రవీగే నీ గర్వానికి తగ్గుదల ఉండదు. ఎంతకాలం ఇలా పాపాలు చేసుకుంటూ పోతావు? ఊరుకుంటాడా? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడటానికి, విశ్వచక్రాన్ని దేవుడు నడిపించటానికి ఉన్న సంబంధం అది. విశ్వంలో వచ్చే అన్ని ఫలాలు అనుభవిస్తున్నావే. సూర్యుని ఫలం, చంద్రుడి ఫలం, మేఘం ఫలం, మంచు ఫలం, ఆకాశం ఫలం, నక్షత్రాల ఫలం, గ్రహాల ఫలం, భూఫలం, అన్ని ఫలాలు ప్రకృతిలో అనుభవిస్తున్న నీ 60-70 ఏళ్ల జీవితంలో నీలో మార్పు రాకపోతే నిన్నెందుకు ఉంచాలి ఈ మానవ ప్రపంచం అనే ఈ తోటలో? ఫలాలు రావాలని మొక్కలు వేసుకున్నాడు ఆయన, ఫలాలు రావాలని చెట్లు నాటాడు ఆయన. ఎవరి కొరకు ఫలిస్తున్నావు? ప్రియుడి కొరకు ఫలిస్తున్నావా? ప్రియురాలి కొరకు ఫలిస్తున్నావా? అక్రమాల కొరకు ఫలిస్తున్నావా? దుర్మార్గతల గురించి ఫలిస్తున్నావా? వ్యభిచారానికి ఫలిస్తున్నావా? క్రోధానికి ఫలిస్తున్నావా? నిచత్వానికి ఫలిస్తున్నావా? తండ్రి కొరకు ఫలించకపోతే గొడ్లి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, ఎప్పుడు లేపుతాడో తెలీదు. కొన్నిసార్లు మనల్ని చిన్నపిల్లలుగా చూసి విడిచిపెడుతూ ఉంటాడు. రేపు మారుతాడు, ఎల్లుండి మారుతాడు, నెక్స్ట్ 10 ఏళ్లలో మారుతాడు, నెక్స్ట్ 20 ఏళ్లలో మారుతాడు, నెక్స్ట్ 30 ఏళ్లలో మారుతాడు. చేత కాక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం కాదు ఇది. దయతో పెడుతున్న కరుణ భిక్ష నీ ఆయుష్కాలం. నీకు నీ కన్న తండ్రి నీకు దయతో, కృపతో, ప్రేమతో నీకు ఇచ్చిన ఆయుష్కాల భిక్ష. ఈ భిక్షని నీ ఇష్టం వచ్చినట్టుకు తెలుసుకోకుండా వాడుకుంటే రాలిపోతున్న వారిలో నువ్వు కలిసిపోతావు. ఇశ్రాయేలీయులు రాలిపోయారు అరణ్యంలో, ప్రయాణంలో. ఈరోజు మానవులు రాలిపోతారు ఈ భూమి మీద జీవిత ప్రయాణంలో. నేరం చేస్తే విడిచిపెట్టాడు ఆయన, విడిచిపెడతాడు. మరీ ప్రేమమయుడు అనుకుంటున్నావు? కాదు, తోటమాలితో చెప్తాడు. ఏమని చెప్తున్నాడు? దీనిని నరికేయి,
ఈ భూమి దీని వలన ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పను. ప్రియులారా, దేవునికి ఎంత కోపం ఉందో చూసారు. అందుకే చెట్ల వేరున వంచబడి ఉన్నది. చెట్ల వేరున ఉంచబడి ఉన్నది భూమిలో నుంచి ఆహారం దానిలోకి పోకూడదు. భూమిలో నుంచి సారం దానికి వెళ్ళకూడదు. నాకు ఫలాలు ఇవ్వనది సారాన్ని ఎలా అనుభవించడానికి అర్హత ఉంది చెప్పండి. ఫలాలు ఇవ్వనది నేను వేసుకున్నా, నేను తెచ్చుకున్నా, నేను ప్రేమించిన, నేను నాటిన నా మొక్క నా చెట్టు అయింది. నా చెట్టు అయింది అది. మరి నా ఆశలు తీర్చదా? నా కోరికలు తీర్చదా? నా కొరకు బ్రతకదా? ఫలించదా? పిల్లలందరూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసర్ బాబు కానీ జాన్సన్ గారు కానీ మాట్లాడుతున్నప్పుడు నేను అంతకంటే చిన్న వయసులో నుంచే మాట్లాడుకుంటూ వచ్చాను. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా చిన్నతనం గుర్తొస్తుంటుంది. ఈ వయసులో పిల్లలు మహాజ్ఞానాన్ని గొంతు చించుకొని చెప్తున్నారు, అర్థమయ్యేటట్టు ఆలోచిస్తున్నారు అని సంబరపడతాను. చిన్ననాటి నుండి నువ్వు పండితే, చిన్ననాటి నుండి దేవుని కొరకు నువ్వు ఫలిస్తే, ఆయన భోజనపు బల్ల చుట్టూ నువ్వు ఫలించి అంజూరుపుల మొక్కల వలె ఉండాలి, లతల వలె ఉండాలి. నిన్ను వేసినందుకు సంబరపడాలి, నిన్ను పుట్టించినందుకు సంతోషించాలి. నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు ఎంత చక్కగా బ్రతుకుతున్నారు. సమయలు, సమయలు, ఎవరో పిలుస్తున్నారో, దేవుడు పిలుస్తున్నాడని కనీస జ్ఞానం లేని ఆ చిన్న వయస్సు సమయల్ది, చాలా చిన్న వయస్సు. సమయలు, సమయలు, నీతో మాట్లాడాలయ్యా. అమ్మ నిన్ను చిన్నప్పుడే పాలు విడవగానే తీసుకొచ్చి అప్పగించేసిద్దయ్యా నా పనిలో. నువ్వు పెద్దయ్యాగా మాట్లాడతాను అనలేదండి కన్న తండ్రి దేవుడు సృష్టికర్త. ఆ చిన్న వయసులోనే ఆ పడక గది దగ్గరికి వచ్చే సమూయేలు, సమూయేలు. వెంటనే మంచం మంచి లేచిపోయి గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి, ఏలీ దగ్గరికి. అయ్యా నన్ను పిలిచారా? లేదు నాయనా, నిన్ను నేను పిలవలేదు అన్నాడు వృద్ధుడైన ఏలీ. అంత చిన్ననాడే పిలుస్తాడ? చిన్ననాటి నుండి ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు పండినంత వరకు నిన్ను పిలుస్తాడు, నిన్ను లాలిస్తాడు, నిన్ను పాలిస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, అరిచేతిలో చెక్కుకుంటాడు. ప్రేమ తెలీదా? ఆయన ప్రేమను ఎప్పుడు ఆలోచించవా? ఆయన ఎంత అమరత్వంలో ఉన్న అమర ప్రేమకుడు మన కన్న తండ్రి. అమరత్వానికి తన పిల్లలందరినీ తీసుకుపోయి అమరులుగా నిలబెట్టాలనుకునే కరలు కొంటున్న మన అమాయక తండ్రి. కుళ్ళు, కుతంత్రం, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, దగాలు ఇవే నాని జీవితం అంతా. మాయా, నువ్వు ఎలాంటి మాయ చేసినా దేవునికి తెలిసిపోద్ది, నిన్ను ఉంచడు. చాలా బాధ అనుభవించవలసిన కాలాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు నువ్వు చేసిన పాపాల వలన. ఏమండి మనం పాపం చేసామయ్య, నా కోరికలు తీర్చేసుకున్నాను నువ్వు అనుకుంటున్నావా? నిస్సహాయుడివై, నిర్భాగ్యుడివై, కోరికలు తీరక అలమటించి అనాథ ప్రేతగా మారిపోతావు. కష్టకాలం నీకు అర్థం కాదు. వృద్ధాప్యం వచ్చినంత వరకు
ఎగువ స్థలాలకు భయపడవు. వృద్ధాప్యంలో ఎత్తు స్థలాలు వచ్చేసరికి భయపడతావు ఎక్కడానికి? వృద్ధాప్యంలో వేకువ తెల్లవారక ముందే పిట్ట కోతకై లేచిపోతావు. అంత సెన్సిటివ్గా మారిపోతుంది బ్రెయిన్ అంతా నీ వెనికిడి. నీటి దార యొద్ద కొండ పగిలిపోయినట్లుగా నీ తల పగిలిపోతుంది. నువ్వు వెళ్ళే భయంకరమైన ఆ కాలము, ఆ స్థితి బాగు చేసుకోవా. ప్రసన్న బాబు ఒక మాట అంటుంటాడు, నన్ను చూసినప్పుడల్లా మాట అంటాడు, నగటి చిన్నవాళ్ళు ఎవరైనా మరణిస్తే లేదంటే వాళ్ళని బాహ్యంగా వాడు చూస్తాడు వాళ్ళని, డాడీ మీరే చక్కగా ఉన్నారు డాడీ, 72 ఇయర్స్ వచ్చినా మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు, బాగున్నారు. మరి అవతల వ్యక్తి ఏంటి 60కి అయిపోయారా, 65కిలకి అయిపోయారా? కోరుకున్నాడు నీ తండ్రి, రమ్మంటున్నాడు నీ తండ్రి, ముందు మారమంటున్నాడు. సాయంకాలం కలుసుకుందాం.